హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై సింపుల్ స్పేస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చూడబోయే డిజైన్ వచ్చేసి సర్క్యులర్ షేప్ కచ్ వర్క్ డిజైన్. ఈ సర్కిల్ షేప్ కచ్ వర్క్ ప్యాటర్న్ ఎలా డ్రా చేసుకోవాలనేది దీని ముందు నేను ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. సో మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తుంటే ఆ వీడియోని కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే ఐ బటన్లో కూడా ఇస్తాను. సో అక్కడ చెక్ చేయండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే ఈ స్టిచ్ ఎలా చేయాలనేది మనం చూసేద్దాం, ఓకేనా? సో రెగ్యులర్గానే నేను దీన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎప్పట్లాగానే నేను సూదిని కార్నర్లో నుంచి తీసుకున్న తర్వాత ఒక థ్రెడ్ని రైట్ సైడ్ థ్రెడ్ అని, ఒకటి లెఫ్ట్ సైడ్ థ్రెడ్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఈ కింద ఉన్న థ్రెడ్ని రైట్ సైడ్ థ్రెడ్ అని, అలాగే ఈ థ్రెడ్ని నేను లెఫ్ట్ సైడ్ థ్రెడ్ అనుకున్నాను. సో ఈ రైట్ సైడ్ థ్రెడ్ ఎప్పుడు కూడా కింద ఉండేలా చూసుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ థ్రెడ్ పైకి వచ్చేలా చూసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ థ్రెడ్ అనేది రైట్ సైడ్ వచ్చింది కాబట్టి నేను దీన్ని కిందకు పెడుతున్నా. మొత్తం ఈ ప్యాటర్న్ అంతా అయ్యేంత వరకు కూడా నేను రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ని కిందకి, లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ని పైకి పెడుతున్నాను. ఒకసారి గమనిస్తూ ఉండండి మీరు. ఒకవేళ ఇందులో గనక ఇంకా అర్థం కాకపోతే నేను మీరు నా ముందు వీడియోస్ని ఒకసారి చూడండి, అక్కడైతే మీకు ఫండమెంటల్స్ అన్నీ నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది రైట్ సైడ్ థ్రెడ్ కాబట్టి మనము దీన్ని కిందకు పెట్టుకోవాలి.
చూసారు కదా రౌండ్ షేప్ ప్యాటర్న్ ఎలా వేసుకోవాలనేది అర్థమైంది కదండి. సో నేను ఇప్పుడు దీనిపైన అల్లిక ఎలా వేయాలనేది చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా ఇలా చాలా అందంగా వస్తుంది మనకు, నీట్గా వచ్చినప్పుడు వర్క్ ఫ్రంటే కాకుండా బ్యాక్ కూడా చాలా నీట్ అందమైన డిజైన్ కింద కూడా వస్తుంది. సో పైన అల్లిక వేసుకోవడానికి కూడా నేను సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. సో ఎప్పట్లాగానే నేను మిడిల్లో స్టార్ట్ చేసేస్తున్నాను. సో రైట్ సైడ్ కార్నర్లో మనం దించాలి. నెక్స్ట్ ఇక్కడ కింద నుంచి వెళ్తాం, తర్వాత కార్నర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మనం ఇలా
ఈ సర్క్యులర్ షేప్ డిజైన్ని ఇలాగే కాకుండా దీన్ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కూడా వేసుకోవచ్చని అవి కూడా నేను వీడియోస్లో చూపిస్తాను. నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే దీని మధ్యలో మనం డిజైన్ని ఎలా వేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియోలో అప్లోడ్ చేస్తానని. సో తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదండి, ఇదే సర్క్యులర్ షేప్ కచ్ వర్క్ డిజైన్. సో ఇది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.